Welcome you all to Easy English 45 Spoken English Challenge Day 27th. Yes, how are you all? I hope you all are doing great. And today's quote is, learn from yesterday, live for today and hope for the tomorrow. Learn from yesterday, ninnati nunchi nechukundam. Live for today ante ee roju ni complete ga odisi pattesukundam, prati second lo jeevinchedam. And hope for the tomorrow. రేపటి గురించిన ఆశతో ఉందాం. Yes, I hope you all definitely win our 45 days English challenge. Yes, now come on to your topic. In the previous video, in the previous episode, we discussed about had. With the help of had, we can express the past possession. అంటే past లో గతంలో కలిగి ఉంటేని, గతంలో చేసి ఉంటేని అని సందర్భంలో చెప్పే సందర్భంలో మనం హ్యాడ్ ని యూజ్ చేస్తాము. సో ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు గో త్రూ దట్ వీడియో. ఓకే, ఎస్, హ్యాడ్ ని ఉపయోగించి మనం హ్యాడ్ ని మెయిన్ వర్బ్ గా, సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ గా హ్యాడ్ ని ఉపయోగించి పాస్ట్ పొజిషన్ ఎలా చెప్పాలి. వి హ్యాడ్ ఎ టెరెస్ గార్డెన్ బట్ నాట్ నౌ. ఓకే, వి హ్యాడ్ ఎ కార్ బట్ నాట్ నౌ. ఇలా గతంలో ఉండే, గతంలో ఉండే అని చెప్పినప్పుడు మనం హ్యాడ్ ని మెయిన్ వర్బ్ గా యూజ్ చేసి పాస్ట్ పొజిషన్ చెప్పాం. ఈ రోజు ఈ టుడేస్ క్లాస్ ఏంటి అంటే, గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి ఈ పని చేయబడింది. గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి ఈ పని, ఐ హ్యాడ్ స్టడీడ్ మై డిగ్రీ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. I had studied my degree. They had played the cricket for IPL match at this time last week. వాళ్ళు లాస్ట్ వీక్ ఈ టైంకి ఐపీఎల్ మ్యాచ్ ఆడారు. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్? మూడు, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. పాస్ట్ టెన్స్ ఎప్పుడు వాడతాము? జనరల్ గా అయిపోయిన పనులు, ఐ ఫినిష్ మై హోంవర్క్, ఐ ఫినిష్ మై లంచ్, దే ఫినిష్ దే వర్క్, ఇలా. హ్యాడ్ హ్యావ్ ఎప్పుడు వచ్చింది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ గా పని అయిపోయింది కానీ ఈ మధ్య కాలంలో అయిపోయింది. దే హావ్ ఫినిష్డ్ దేర్ వర్క్ జస్ట్ నౌ. వి హావ్ ట్రాన్స్ఫర్ టు జెన్నారం రీసెంట్లీ. ఈ మధ్య కాలంలోనే మేము ట్రాన్స్ఫర్ అయ్యాము. హ్యాడ్ హ్యావ్, మరి హ్యాడ్ ఎప్పుడు వచ్చింది? అయిపోయిన పని కానీ ఒక ఖచ్చితమైన సమయానికి నేను ఫలానా రోజున ఈ పని చేశాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యాడ్ ప్లస్ V3ని ఉపయోగించి చెప్తాము. క్లియర్? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యాడ్ వర్క్డ్ ఇన్ హీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ఐటీ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. అతను ఎక్కడ పని చేశాడు ఐటీలో? సారీ, హీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ఐటీ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఈ టైంకి అతను ఐటీ సెక్టార్ లో పని చేశాడు. ఇప్పుడు చెయ్యట్లేదు. ఓకే, ఇప్పుడు చెయ్యట్లేదు, ఆ టైంకి అక్కడ పని చేశాడు. ఓకే అని మనం చెప్పే సందర్భంలో మనం హ్యాడ్ ప్లస్ V3ని వాడుతాము. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఇక్కడ చూడండి, ఇక్కడ డిడ్ కి సిమ్ మన మామూలు పాస్ట్ టెన్స్ కి దీనికి డిఫరెన్స్ ఒక్కసారి నేను చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ తో, ఐ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడాను. ఓకే, మరి నేను ఆడలేదు. అక్కడ ఇక్కడ ఐ ప్లేడ్ అంటే ఇక్కడ ఆల్రెడీ డిడ్ అని ఉన్నట్టే, పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ కాబట్టి డిడ్. డిడ్ పక్కన ఏం రావాలి? V1 రావాలి. మనం ఇదే సెంటెన్స్ ఇలా కూడా చెప్పొచ్చు, ఐ డిడ్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడాను. ఓకే, నేను ఆడలేదు, ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్. డిడ్ ఐ ప్లే క్రికెట్? వై డిడ్ ఐ ప్లే క్రికెట్? అంటే ఇక్కడ మీకు డిఫరెన్స్ ఏంటి, నేను చెప్పాలనుకున్నది ఏంటి ఎగ్జాంపుల్ తో అంటే, మామూలుగా మేము ఆడాము అని చెప్పాం. ఇక్కడ ఏంటి, నేను ఖచ్చితంగా ఈ సమయానికి అక్కడ వర్క్ చేశాను, నేను అక్కడ డిగ్రీ కంప్లీట్ చేశాను, మేము అక్కడ ఉన్నాము, లాస్ట్ ఇయర్ మేము అక్కడ ఉన్నాము, లాస్ట్ మంత్ మేము అక్కడ ఉన్నాము. ఓకే, వి హ్యాడ్ స్టేడ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. ఓకే,
దే హ్యాడ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. అలా చెప్పాల్సిన సందర్భాలు మనకు ఉంటాయి కదా. మేము ఆ టైంకి, ఆ రోజున ఫలానా టైంకి వీ హ్యాడ్ గో వెంట్ గాన్. ఇక్కడ ఏం చేయాలి? వి త్రీ, మీకు తెలుసు కదా. ఇప్పుడు మేము వెళ్ళాము అని చెప్పాలి. మేము లాస్ట్ ఇయర్ ఈ టైంకి కశ్మీర్కి వెళ్ళాము. వి హ్యాడ్ గాన్. గాన్ ఏంటి? వి త్రీ. వి హ్యాడ్ గాన్ టు కాశ్మీర్, కశ్మీర్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ ఈ విధాన్ని, ఈ సెంటెన్స్, ఈ ఫ్రేజ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది చూడండి. బై దిస్ టైమ్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ లాస్ట్ వీక్, బై దిస్ టైమ్ లాస్ట్ మంత్, బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. ఓకే, ఇలా ఒక ఖచ్చితమైన సమయానికి నేను ఇది చేశాను, చేశారు అని చెప్పడానికి, చేసింది, చేశాడు అని చెప్పడానికి మనం హ్యాడ్ ప్లస్ వి త్రీ, దీన్నే మనం గ్రామటికల్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఖచ్చితంగా అయిపోయింది, పర్ఫెక్ట్ అయిపోయింది ఇంకా పని. కాబట్టి హ్యాస్ ప్రజెంట్ పర్ఫెక్ట్కైనా, పాస్ట్ పర్ఫెక్ట్కైనా కూడా మనం వి త్రీనే వాడతాం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. హ్యాస్ హ్యావ్ ఎప్పుడు వాడాము? రీసెంట్లీ ఫినిష్డ్ యాక్షన్స్. హ్యాడ్ ఎప్పుడు వాడుతున్నాము? ఖచ్చితంగా గతంలో ఒక సమయానికి అయిపోయిన పనులకి హ్యాడ్ని వాడుతున్నాం. రెండింటికి కూడా పక్కన వి త్రీనే వస్తుంది. తీసుకున్నాను చూడండి, నేను హ్యాడ్ని గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తి చేశాను చేయబడిన పనులకి. అతను చూడండి, అతను ఐటీ సెక్టార్లో వర్క్ చేశాడు. సో ప్రతిదానికి మళ్ళీ మనం పాజిటివ్, నెగిటివ్, ఇంటరోగేటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చూద్దాం ఎగ్జాంపుల్లో. ఓకే, ఎస్, హీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ఐటీ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. అతను ఐటీ సెక్టార్లో ఈ టైంకి లాస్ట్ ఇయర్ పనిచేశాడు. నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్తాము? హీ హ్యాడెంట్ వర్క్డ్, హీ హ్యాడ్ నాట్ ని మనం హీ హ్యాడెంట్ వర్క్డ్ ఇన్ ఐటీ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. అతను ఓకేనా, హీ హ్యాడెంట్. మరి చేశాడా? ఇంటరోగేటివ్ క్వశ్చన్ అడుగుతున్నాం. ఇంటరోగేటివ్ అడిగినప్పుడు ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్ ముందుకెళ్తుంది. మీకు తెలుసు కదా, ఇంటరోగేటివ్ క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఈ హెల్పింగ్ వర్బ్ ముందుకు వెళ్తుంది. హ్యాడ్ యూ వర్క్డ్, ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్, ఇది ఇంటరోగేటివ్. పాజిటివ్ ఇంటరోగేటివ్, నెగిటివ్ ఇంటరోగేటివ్. పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఓకే, సో హీ హ్యాడెంట్ వర్క్, అతను చెయ్యలేదు. హ్యాడ్ యూ వర్క్, నువ్వు చేసావా? హ్యాడ్ యూ వర్క్, హ్యాడ్, సారీ, హ్యాడ్ హీతో చెప్పుకుంటున్నాం కదా మనం. ఓకే, ఇక్కడ మీకు హీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, హీ హ్యాడెంట్ వర్క్, అతను చేయలేదు ఐటీ సెక్టార్లో. అతను చేశాడా ఐటీ సెక్టార్లో? హ్యాడ్ హీ వర్క్డ్ ఇన్ ఐటీ సెక్టార్? హ్యాడెంట్ హీ వర్క్ ఏంటి? అతను ఐటీ సెక్టార్లో వర్క్ చేయలేదా? హ్యాడెంట్ హీ వర్క్డ్ ఇన్ ఐటీ సెక్టార్? హ్యాడ్ హీ వర్క్డ్ అంటే ఏంటి? అతను చేశాడా? హ్యాడ్ హీ వర్క్డ్, అతను చేశాడా అని అంటున్నాం మనం. హ్యాడెంట్ హీ వర్క్ ఏంటి? అంత గొప్ప చెప్పుకున్నాడు ఆయన, ఐటీ సెక్టార్లో వర్క్ చేయలేదా? హ్యాడెంట్ హీ వర్క్డ్, ఎందుకు చేశాడు, ఎందుకు చేయలేదు? వై హ్యాడ్ హీ వర్క్డ్ ఇన్ ఐటీ సెక్టార్? అవును, ఆయన ఎందుకు ఐటీ సెక్టార్లో చేశాడు? వై హ్యాడ్ హీ వర్క్డ్ ఇన్ ఐటీ సెక్టార్? ఇంకా అతని గ్రూప్స్ ఇంకేటో పోయి ఉండాల్సింది కదా. వై హ్యాడ్ హీ వర్క్డ్ ఇన్ ఐటీ సెక్టార్ ఏంటి? అతను చేయలేదా? వై హ్యాడెంట్ హీ వర్క్డ్ ఇన్ ఐటీ సెక్టార్? ఒక్కసారి చూడండి, హీ హ్యాడ్ వర్క్, హీ హ్యాడెంట్ వర్క్, హ్యాడ్ హీ వర్క్, హ్యాడెంట్ హీ వర్క్, వై హ్యాడ్ హీ వర్క్, వై హ్యాడెంట్ హీ వర్క్. ఇలా మనం ఒక క్వశ్చన్ తీసుకుంటే గతంలో ఒక సమయానికి అయిపోయిన పనులను చెప్పడానికి హ్యాడ్ ప్లస్ వి త్రీని చెప్తాము. డిడ్ అయింది, వి టూ ఎప్పుడొచ్చింది? వి టూ వర్బ్తో మనం చెప్పాము, డిడ్తో చెప్పాము. అంటే అది అయిపోయిన పనులు, మామూలుగా అయిపోయింది. మనం ఏది టైం పర్టికులర్లీ టైం చెప్పట్లేదు మనం. మేము క్రికెట్ ఆడాము, మేము నిన్న ఈ టైంకి క్రికెట్ ఆడాము అంటే ఎలా చెప్తాము? We had played cricket at this time yesterday. Got it? అర్థమైంది కదా డిఫరెన్స్. మేము ఈ టైంకి నిన్న, మేము మామూలుగా మేము ఆడేసినాం క్రికెట్, ఆడినామని చెప్ అట్లా చెప్పాల్సిన సందర్భాలు ఉంటాయి కదా అప్పుడు.
వి ప్లేడ్ క్రికెట్ అన్నాం. ఈ టైంకి ఖచ్చితంగా ఆడాం మేము అన్నప్పుడు వి హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ ఎట్ దిస్ టైమ్ యెస్టర్డే. ఓకేనా, క్లియర్ కదా? ఎస్. సో ఇప్పుడు మనం మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ ని ఈ ఎగ్జాంపుల్ కి చూద్దామా, అప్లై చేసి చూద్దామా. ఎప్పుడు ఆయన వర్క్ చేశాడు, ఎక్కడ వర్క్ చేశాడు, ఏ టైంలో, విచ్ టైం, ఎలా చేశాడు, ఎందుకు, ఆల్రెడీ చూసినాం కదా. ఇప్పుడు చూద్దాం, హీ హ్యాడ్ వర్క్ ఇన్ ఐటీ సెక్టర్, ఎక్కడ, ఇస్ ఇట్ ఇన్ ముంబై ఆర్ బెంగళూరు ఆర్ హైదరాబాద్, ఎక్కడ, వేర్ హీ హ్యాడ్ వర్క్ ఇన్ ఐటీ సెక్టర్, విచ్ టైం హీ హ్యాడ్ వర్క్ ఇన్ ఐటీ సెక్టర్, ఏ టైంలో ఆయన ఐటీ సెక్టర్ లో పనిచేశాడు, ఎలా చేశాడు, హౌ హీ హ్యాడ్ వర్క్ ఇన్ ఐటీ సెక్టర్, ఇలా వి కెన్ ఫ్రేమ్ సో మెనీ సెంటెన్సెస్ లైక్ దిస్. సో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, హ్యాడ్ ప్లస్ బి త్రీని మనం గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తి చేసిన పనులకు మనం హ్యాడ్ ప్లస్ బి త్రీని యూజ్ చేస్తాము. మీకు తెలుసు కదా, ఇంకా క్లియర్ కదా. సో ఐ హోప్ మీకు చాలా క్లియర్ గా హ్యాడ్ ప్లస్ బి త్రీ అర్థమైంది అనుకుంటున్నాను. హ్యాడ్ ప్లస్ బి త్రీ ఇస్ నథింగ్ బట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని మనం ఈ విధంగా మన స్పోకెన్ ఇంగ్లీష్ లో చూసుకోవచ్చు. మళ్ళీ మీకు గ్రామర్ అది టెన్స్ అంటే ఇబ్బంది పడకుండా సింపుల్ గా హ్యాడ్ ప్లస్ బి త్రీ అంటే ఏంటి అంటే గతంలో ఒక సమయానికి ఖచ్చితమైన ఒక సమయానికి ఖచ్చితంగా పూర్తి అయిన పనులని మనం హ్యాడ్ ప్లస్ బి త్రీతో చెప్తాను. ఓకే అండి, ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై అండ్ ఐ థింక్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. థ్యాంక్ యూ, బై బై.